హాయ్, నేను జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చో కిచెన్ గార్డెన్. ఇవాల్టి వీడియో ఏంటంటే, చిన్న హార్వెస్ట్ ఉందండి, అలాగే నేను శివరాత్రికి టెంపుల్ కూడా వెళ్ళాను, ఆ వీడియో కూడా షేర్ చేస్తానండి. ఇది కుకింగ్ కోసం అయితే కాదండి, ఇట్లాగే రాగానే నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగుతాను. ఇది నెక్స్ట్ డే హార్వెస్ట్ అండి, రెండు కలిపి పెట్టానన్నమాట. ఇక్కడ ఉన్నది టమాటా మొక్క అంతా ఒకటే అండి, ఒకటే చెట్టు కాయలన్నమాట మీకు కనిపిస్తుంది. కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల 2 డేస్ నుంచి సరిగా వాటర్ చేయలేదండి, మొక్క అయితే డల్ అయిపోయింది. ఇది ఒక్కటే కొంచెం ఎఫెక్ట్ అయిందన్నమాట. చూసారా ఆకులు ఎలా అయిపోయాయో, ఇది మొక్క సర్వైవ్ అవుతుందో లేదో చూడాలి. కొన్ని ముళ్ళ వంకాయలు కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తున్నాను. పైన ఉన్న కిరీటం లాంటి పార్ట్ ఉంటుంది కదా, మొత్తం తీసేసి కుక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయి. ఇవి తమ్మకాయలండి, ఇందులో ఒకటి సీడ్స్ కోసం వదిలిపెట్టాను నేను. ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయండి. కాకర అండి, మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా చేదు అనేది. చేదు తింటే ఎటువంటి జబ్బులు రావు. రెండు కాకరకాయలు అయితే ఉన్నాయి ప్రజెంట్, ఇంకా ఈళ్ళు అయితే పోను పోను మనకి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే కదా వేసాము. ఇక్కడ ఈ కాయ ఉంది కదా, ఇదైతే చాలా జ్యూసీగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది టమాటా. ఇవాళ మన తోటలో పూసిన పువ్వులు అండి, ఇవి మెరూన్ కలర్, కొంచెం రెడ్ మిక్స్డ్ మెరూన్ అన్నమాట. ఈ పాల రోజ్ అంటాం కదా, కొంచెం ఆ కలర్ ఉంటుంది అండి రోజా. కొన్ని మందారాలు కూడా పూసాయి, ఇది వైట్ కలర్ మందార, చాలా బాగుంది కదండి వైట్గా. ఇవి గడ్డి గులాబీలు, ఇంకా సీజన్ కదండి, గడ్డి గులాబీలు బాగా పూస్తాయి. ఇవే అండి ఇవాళ హార్వెస్ట్ చేసిన కూరగాయలు, తమ్మకాయలు, వంకాయలు, రెండు కాకరకాయలు, టమాటాలు. శివరాత్రికి టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదండి, ఇదైతే మార్నింగే ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాను. ఎండ తగ్గాక ఈవినింగ్ వెళ్ళామన్నమాట, హత్యారాలకు వెళ్ళాము. ఈవినింగ్ మేము 6కి అలాగా రీచ్ అయ్యామన్నమాట, కొంచెం లైట్ ఫెయిల్ అయింది. లైటింగ్ అది బాగుంటుందన్నమాట నైట్ అయితే చూడటానికి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కంటెంట్ మీ ముందుకు తీసుకోవడానికి కష్టపడాలి కదండి, సో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇయర్లీ అయితే వస్తామండి, నేను లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా పెట్టున్నానన్నమాట ఇక్కడికి వచ్చింది టెంపుల్కి. చెరకైతే తీసుకున్నానండి, ఎప్పుడొచ్చిన చెరకు తీసుకోకుండా వెళ్ళాను.
మనకి की ఎప్పుడు దొరకవు కదండి దొరికినప్పుడే తీసుకోవాలి వాటి నుంచి వచ్చే విటమిన్స్ ని మనం సమ్మర్ కదా సో హెల్ప్ అవుతాయి అన్నమాట క్యాట్ బాల్ ఒకటి అడిగాడండి చిన్నోడు చిన్నోడు కోసం తీసుకున్నాము పక్షులవైతే కొట్టడండి ఊరికి సరదాగా అడిగాడు ఇదేండి ఇవాల వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆహారం తినండి ఆరోగ్యంగా ఉండండి।